బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్నాము మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభాలు తెలియచేసుకుంటూ ఉన్నాను మన ధ్యాన అంశము చిన్నది అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం ఈరోజు రెండవ చిన్నది ఎవరంటే రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం మీరు ధ్యానం చేస్తే ఒకటి రెండు మూడు వచనాలు మీరు తర్వాత చూడండి అక్కడ మనకు ఒక సంఘటన కనిపిస్తుంది ఏంటంటే ఇజ్రాయేలు రాజ్యం మీదకి సిరియా సైన్యము దండెత్తి వచ్చినప్పుడు అనేక మందిని అక్కడి నుంచి చేరపట్టుకుని వెళ్ళిపోయారు నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి ఆధ్వర్యంలో సిరియా సైన్యాధిపతి పరాక్రమవంతుడు అతడు వీరుడు చాలా గొప్ప ధైర్యవంతుడైనటువంటి ఒక నయమాను చాలా ప్రే పేరు ప్రతిష్టలు గలవాడు దేవుడే విజయాన్ని ఇచ్చాడు ఆయనకి ఆయన ఆయన ఇజ్రాయేల్ కంట్రీలో కొన్ని పట్టణాలని ధ్వంసం చేసి అక్కడ కొంతమందిని బానిసలుగా పట్టుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు అనేక మంది బానిసలను బానిసలు ఉండేటువంటి శిబిరానికి తరలించేశాడు కానీ వారిలో ఉన్నటువంటి ఒక్క చిన్నదాన్ని మాత్రం ఇంటికి తీసుకుని వెళ్ళాడు అని రాయబడి ఉంది ఎందుకు ఇంటికి తీసుకుని వెళ్ళాడు అని అంటే ఆ చిన్నదాన్ని తన భార్యకు ఉపచారం చేయడానికి ఉంటుంది తన భార్యకి పరిచర్య చేయడానికి ఉంటుందని చిన్నదాన్ని తీసుకుని వెళ్ళాడు అని రాయబడి ఉంది హిజ్రాయ్ చిన్నపిల్లలు చాలా అందంగా ఉంటారు యూద్లో చిన్నపిల్లలు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు గర్ల్స్ వారిని చూసినప్పుడు ముచ్చట వేసేది అంత మాత్రమే కాదు వారి పిల్లలు చాలా చురుకుగా ఉంటారు చాలా తెలివిగా ఉంటారు బహుశా చిన్న చిన్నపిల్లను చూసినప్పుడు ఆయనకి ఇష్టం కలిగిందో ముచ్చట కలిగిందో ఇంట్లో పెంచుకుందామనుకున్నారు లేదంటే ఇంట్లో ఆ భార్య దగ్గర తనకు సపోర్ట్ చేస్తూ అక్కడ ఉంటుంది చిన్నది బాగుందని తీసుకుని వెళ్ళారో మనకు తెలియదు కానీ ఆ చిన్నదాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళాడంట ఆయన చరిత్రకారుల అంచనా ప్రకారం ఏడు నుంచి పది సంవత్సరాలలోపు పాప అని వాళ్ళు చెప్తున్నారు సెవెన్ ఇయర్స్ అంటున్నారు ఏడు నుంచి పది సంవత్సరాలలోపు చిన్నది ఆ చిన్నదాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు భార్యకి చిన్న చిన్న హెల్ప్ చేయడానికి వారి ఇంట్లో ఉండడానికి తీసుకుని వెళ్ళాడంట ఆ చిన్నది వాళ్ళ ఇంట్లో ఉంటుంది అయితే ప్రతిదినం కూడా అక్కడే ఉంటుంది భార్యకి మంచిగా ఉపచారం చేస్తుందంట ఆ చిన్నది ఆమె బానిస కింద లెక్క కదా ఇప్పుడు వేరే దేశం నుంచి బానిసలను పట్టుకొచ్చి ఈ సిరియా దేశంలో ఈ ఇంట్లో ఉంచేశారు ఆమెని అయితే మనకి నయమాను గురించి అందరికీ తెలుసు ఆయన చాలా గొప్పవాడు సైన్యాధిపతి వీరుడు శూరుడు పరాక్రమవంతుడు కాని అనేటువంటి మాట ఉంది బైబిల్ గ్రంథంలో కానీ అతని శరీరంలో ఎవ్వరికీ తెలియలేనటువంటి ఒక అనారోగ్యం ఉంది అతని ఇంటి వారికి తప్ప బయట ఎవ్వరికీ తెలియదు అంత భయంకరమైన అనారోగ్యం ఉంది అది మామూలుది కాదు కానీ అది కుష్ఠరోగము అతని శరీరంలో అతని వీపు మీద అతని అతని శరీర భాగాలలో కుష్ఠరోగం ఉంది అతనికి బయటికి వీరుడే పరాక్రమశాలియే కానీ అది ఏ వైద్యులు బాగు చేయలేని రోగం అది ఏ మందులు ఆ దినాలలో కనిపెట్టలేని రోగమది అది శరీర అవయవాల్ని రోజుకి తినేయడమే కాకుండా వారి దగ్గర నుంచి దుర్వాసన కూడా వస్తుంది దానిలో నుంచి ఏదో లిక్విడ్ లాంటిది కూడా బయటకు వస్తుంది ఆ భాగాలు సెన్స్ లేకుండా మారిపోతాయి అలాంటి భయంకరమైన కుష్ట రోగము తన శరీరం లోపల ఉంది బయట ఎంత సంతోషంగా ఉన్న అతను ఎంత వీరుడు అనిపించుకున్న ఇంటికి వచ్చేటప్పటికి ఆ రోగము ద్వారా చాలా కలత చెందక తప్పదు అనేక మంది ఇలా కూడా ఉంటుంటారు కదండి ఎన్నో గొప్ప గొప్ప పోస్టుల్లో వాళ్ళు ఉంటారు ఎంతో గొప్ప గొప్ప మరి అంటే విషయాలలో బయట చలామణి అవుతుంటారు కానీ ఏదో ఒక శోధన ఏదో ఒక వేదన ఏదో ఒక లోటు ఏదో ఒక బాధ మనుషుల లోపల వారిని తినేస్తూ ఉంటుంది అలాంటి స్థితిలో ఉన్నాడు నయమాను అయితే అతను ఇంటికి వచ్చినప్పుడు అతను సైన్యాధిపతి వస్త్రాలు విప్పేసినప్పుడు ఆయన శరీరం మీద ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యాన్ని చూసింది చిన్నది ఎందుకంటే ఇందాకే చెప్పాను నేను యూదుల యొక్క చిన్న బిడ్డలు చాలా చురుకైన వారు పన్నెండు సంవత్సరాల లోపే వారికి ధర్మశాస్త్రం అంతా నేర్పించేసేయాలి వాళ్ళు దేవుని కొరకు కూడా చాలా బలంగా ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు కాబట్టి ఈ కుమార్తెకి అది చూడగానే అర్థమైపోయింది బైబిల్లో రాయబడి ఉంటుంది కుష్టి రోగం వచ్చినప్పుడు ఏం చేయాలి ఎలా యాజకుడి దగ్గరికి వెళ్ళాలి కనపరుచుకోవాలి ఈ విషయాలన్నీ రాయబడి ఉంటాయి కదా ఆమె వెంటనే గమనించేసింది అది గమనించింది చూసింది వెంటనే ఏమనుకోవాలి బానిస కింద తన తల్లిని తండ్రిని అందరినీ చంపేసి ఇళ్లను నాశనం చేసి అనేక మంది చిన్నదాని లాంటి బిడ్డలను పట్టుకుని చెరబట్టి తీసుకొచ్చేసి ఇంత అన్యాయం చేసిన వాడికి నిజమే దేవుడు భలే పనిష్మెంట్ ఇచ్చాడు భలేంటి రోగం వచ్చింది అనుకోవాలి ఎవరైనా అలాగే కదా అనుకుంటారు ఎప్పుడైనా మనకు అన్యాయం జరిగితే మాకు ఇలా చేశారు కాబట్టి మీకు అలా జరిగింది అనేటువంటి ఆలోచన బయటికి అనకపోయినా లోపల కలుగుతుంది కానీ ఈ చిన్నది చూడండి అందుకే బైబిల్ గ్రంథంలో ఈ చిన్నదాని గురించి రాయించారు దేవుడు హలే ఈ చిన్నది ఏమంటుందంటే వెంటనే అయ్యో నా ఏలినవానికి ఇంత భయంకరమైన డిసీజ్ ఉందా అని చెప్పి వెంటనే యజమానురాల దగ్గరికి వెళ్ళింది ఎంత ధైర్యం ఉండాలండి యజమానురాలికి వాళ్ళకున్న జబ్బుని గురించి మాట్లాడాలి అని అంటే ఆమె భక్తి బహుశా ఆమెకి ధైర్యం కలగజేసి ఉంటుంది చిన్న బిడ్డల వంటి మనస్తత్వము గలవారం అయితేనే కానీ దేవుని రాజ్యానికి ప్రవేశించమనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి చిన్న బిడ్డ ఎలా ఆలోచిస్తుందో చూడండి ఆ చిన్నది అని రాయబడి ఉంది ఆ చిన్నది ఎలా ఆలోచిస్తుందంటే అమ్మ నా ఏలినవాడు ఆయనకున్నటువంటి శరీర బలహీనతను బట్టి ఇక్కడ కాదు కానీ షమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను అని యజమానురాలకి చెప్తుందండి చూడండి సిరియా దేశంలో రిమ్మోను దేవతకి బలులర్పించేటువంటి వాడు నయమాను అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి విగ్రహారాధికుల దగ్గరికి వెళ్ళి దేవతలను పూజిస్తున్న వారి దగ్గరికి వెళ్ళి మా దేవుని ప్రవక్త దగ్గరికి అందులోకి సిరియాకి శత్రు దేశమైన ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళి నా ఏలిన వాడు స్వస్థపరచబడాలని కోరుకుంటున్నానని ధైర్యంగా చెప్పిందండి అలా ఎవరు పడితే వాళ్ళు చెప్తే ఎవరు పడితే వాళ్ళు నమ్మేరు కానీ ఈ చిన్నదాని ప్రవర్తన వాళ్ళ ఇంట్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపించిందో మీరు ఆలోచించాలి ఈరోజు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపించి ఉంటుంది ఈమె డెడికేషన్ ఈమె ఒబీడియన్స్ ఈమె యొక్క పద్ధతులు దైవ ధ్యానము ఈ కుమార్తె దేవుని ఎడలా కలిగి ఉన్నటువంటి నియమనిష్ఠులు బహుశా అనుకుంటున్నాను నేను ఈమె ఒక మాట చెప్పిందో లేదో ఈ మాట తీసుకెళ్లి భర్తకు చెప్పింది ఆ యజమానురాలు భర్త అంటాడు మారు మాట్లాడకుండా అంటే ఈ చిన్నది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపించిందండి ఆ చిన్నది చెప్పింది నిజమే అనిపించింది ఒక్క మాటలో ఇక మారు మాట్లాడకుండా కొన్ని బహుమానాలను సిద్ధపరిచాడు నయమాన్ లక్షా ఇరవై వేల బంగారాన్ని ఇరవై మణుగుల వెండిని పది దుస్తులను సిద్ధపరిచి ఒక లెటర్ రాశాడు ఇజ్రాయల్ దేశపు రాజుకి లెటర్ రాసి నన్ను స్వస్థపరచాలని చెప్పి నాకున్న రోగాన్ని తమరు బాగు చేయాలని చెప్పి లెటర్ పంపించాడు ఇజ్రాయేలి రాజుకు పంపించాడు చిన్నది ఏం చెప్పింది ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి అని చెప్పింది రాజు క్యాడర్ అంటే ఈ నయమాని యొక్క కేడర్ పెద్దది కాబట్టి ఆయన ఆ క్యాడర్లోనే ఆలోచించి రాజుగారి దగ్గరికి లెటర్ పంపించినప్పుడు రాజు గోల పెడుతున్నాడు ఇప్పటికే వచ్చి మా ఊరిని మా దేశాన్ని ధ్వంసం చేసిపోయారు మరలా రావడానికి ఏ విధమైనటువంటి వంక వెతుక్కోవాలా అని చెప్పి అతడికి కుష్ఠరోగం వచ్చితే నేను బాగు చేయాలంట అతడికి కుష్టరోగం వస్తే నేను బాగు చేయాలంట ఇది ఎక్కడ వింత నేనేం చేయగలను ఏడుస్తున్నాడు ఇజ్రాయెల్ రాజు చూడండి ఎలా ఉందో అప్పుడు వెంటనే ఈ సంగతి ఎలీషాకి తెలిసింది ప్రియమదేవని బిడ్డలారు అయ్యో రాజు నివ్వెందుకు ఏడుస్తున్నావయ్యా అతను నా దగ్గరికి పంపించు అని చెప్పాడు ఆయన యాక్చువల్గా చిన్నది చెప్పింది అదే ప్రవక్త దగ్గర ఉండాలనే కోరుకుందామే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళమని ఈయనకి గైడెన్స్ వచ్చినప్పుడు నయమాను బయలుదేరి ఆ రథం మీద బయలుదేరి ఎలీషా దగ్గరికి వస్తాడు ఇదంతా మనందరికీ తెలిసిన దృష్టాంతమే ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఏం చెప్తాడంటే నీవు యోర్ధాను నది దగ్గరికి వెళ్ళి ఏడు మార్లు మునగాలని చెప్తాడు వెంటనే నయమానికి వస్తుంది మన ఊరిలో నదులు లేవాయంటే ఎక్కడికి వెళ్ళి యోర్ధనులో నేనేందుకు మొనగాలి నా దగ్గరికి వచ్చి ప్రవక్త అతని చేతిని పెట్టి నా రోగమున్న చోట అల్లాడిస్తే బహుశా స్వస్థత అవుతుందేమో అనుకున్నాను ఇతనేంటి బయటికి కూడా రాకుండా అక్కడికి పోయి నన్ను స్నానం చేయమంటున్నాడు అని కోపడ్డాడు ఆయన నయమాను దగ్గర ఉన్నటువంటి ప్రక్కనున్న ఒక అసిస్టెంట్ చెప్తున్నాడు అయ్యా పెద్ద పెద్ద విషయాలు చెప్తే మనం చేస్తాం కదా ఇంత చిన్నది చెప్పినప్పుడు చేయడానికి ఏముంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో ఆకులు అలమలో తెచ్చుకోమంటే ఏదో అడవిలోనికి వెళ్ళమంటే కొండ లెక్కమంటే గుట్ట లెక్కమంటే లేదంటే గుండు చేయించుకోమంటే మోకాళ్ళ మీద నడవమంటే నిప్పుల మీద నడవమంటే గాజు పెంకుల మీద మోకాళ్ళు ఏమంటే అలాంటివన్నీ చాలా భయంకరమైనవి అలాంటివైతే చేస్తాం కదా చిన్నది చెప్పాడు అసలు ఏ పెయిన్ లేదు ఏ బాధ లేదు జస్ట్ స్నానం చేయమన్నాడు ఆయన వెళదామయ్యా తప్పేముందని మంచి ఐడియా ఇచ్చాడండి అందుకే మన ప్రక్కన ఎప్పుడు కూడా మంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు మన భక్తిని ఇంకా వాళ్ళు ఉండాలి తప్ప మన భక్తిని దిగజార్చేవాళ్ళు మన పక్కన ఉండకూడదండి అయితే సరే నయమాని వెళ్ళాడు అనేట మునిగాడు ఒకసారి ఏ సూచన కనబడలేదు రెండవసారి మునుగాడు ఏ సూచన కనబడలేదు కోపడుతున్నాడు ఆయన అయ్యా మరోసారి తప్పులేదు మీరు మునగండి అంటున్నారు ప్రక్కన ఉన్నవాళ్ళు ఏడు మార్లు మునిగాక கம்ப்பிட்டுக்கா. పసిబిడ్డల వంటి దేహము గలవాడై స్వస్థపరచబడ్డాడు అని రాయబడి ఉంది హలే పసిబిడ్డల వంటి దేహము గలవాడై కుష్టరోగము నుంచి విడిపించబడ్డాడు ఆ సైన్యాధిపతి వెంటనే ఎలీషా దగ్గరికి వచ్చి అంటాడు నాకు తెలియక నేను రిమోను దేవతకి ఏవేవో మొక్కుబళ్ళు చేసుకొని ఆమెకు బలులర్పించిన సంగతి తెలిసిందే నేటి నుంచి జీవము గల దేవునికి తప్ప నా బలి అర్పణ ఇంక దేనికి నేను అర్పించనని దేవుని పేర ఆనబెట్టుకుని ఆయన బహుమానాలను ఇస్తాడు ఆ బహుమానాలను ఎలీషా తీసుకు తర్వాత ఈయన బయలుదేరి వెళ్ళిపోతాడు ఇదంతా మనకు తెలిసిన సందర్భమే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది దాని గురించి ఒక చిన్నది సిరియా దేశానికి నిజ దేవుణ్ణి పరిచయం చేసింది సిరియా దేశానికి ఇజ్రాయేలు దేవుణ్ణి పరిచయం చేసింది సిరియా దేశానికి మన దేవుని గొప్పతనాన్ని పరిచయం చేసింది మన దేవుడు ఎంత గొప్పవాడు ఎంత శక్తిమంతుడు స్వార్థ ప్రకటించింది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చిన్నది ఎంత గొప్పది ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా వచ్చింది అంత ధైర్యమే చిన్నదానికి అంటే ఆ యూదులు చిన్నప్పుడే ధర్మశాస్త్రాన్ని అభ్యసింపచేస్తారని చెప్పాను కదా నేను ద్వితీయోపదేశంలో ఉంటుంది ఆరో అధ్యాయంలో నాలుగవ వచ్చిన నుంచి తొమ్మిది వరకు మీరు చూడండి మన బిడ్డల కట కూర్చున్న నిలుచున్నా పడుకున్నా త్రోవలో నడుస్తున్న దేవుని యొక్క మాటలు చెప్తూనే ఉండాలంట మన యొక్క గోడల మీద దేవుని మాటలు రాసి ఉంచుకోవాలంట మన గడప కమ్ముల మీద రాసుకోవాలంట చేతికి మనము వేళ్లకు కట్టుకోవాలంట పాసికంలాగా మనము కట్టుకోవాలంట దేవుని యొక్క మాటలు వాళ్ళ చెవుల్లో వినబడుతూనే ఉండాలంట బహుశా అటువంటి తల్లిదండ్రులకు పుట్టిన కుమార్తె ఈ చిన్నది కాబట్టే దేవుని మాటలు తెలుసు దేవుని శక్తి తెలుసు ధర్మశాస్త్రం తెలుసు ధర్మశాస్త్రానుసారంగా ఎవరి దగ్గరికి వెళితే కుష్ఠరోగం బాగయ్యి కన్ఫర్మ్ చేస్తారో తెలుసు ఆ విషయాలని చెప్పడానికి చిన్నది ఎంత ధైర్యం చేయడం ఎంత గొప్ప విషయం అండి చిన్నది మనకి మాదిరికరంగా ఉంది ఈరోజు మన బిడ్డలకి మీరు ధర్మశాస్త్రాన్ని అభ్యసింపచేస్తున్నారా బిడ్డలకి పెద్ద పెద్ద పుస్తకాలు చదివిస్తారు పెద్ద పెద్ద అబాకస్తుల్లో జాయిన్ చేసేస్తారు అవన్నీ ఇంతెలా వచ్చు మ్యాథ్స్ మా పిల్లలకి అని చెప్తారు చిన్నప్పుడే కంప్యూటర్ నాలెడ్జ్ అంతా వచ్చండి అని చెప్తారు మా ఫోన్ మా మా అమ్మాయి అంతా ఆపరేట్ చేసేస్తుందని అందరి దగ్గర చెప్పి మురిసిపోతారే మీరు అంటే అన్నీ 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 తీయడం వచ్చేసి బయటికి మా అమ్మాయికి మా అబ్బాయికి ఫోన్ అంతా ఆపరేట్ చేసేస్తుందండి అని చెప్తారు బైబిల్ అంతా తెలుసా మీ అమ్మాయికి ఎందుకని అంత పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతున్నారు మీ బాబుకి బైబిల్ తెలుసా సండే స్కూల్ చిన్నపిల్లల కథలు కాదు నేను అడిగేది అభ్యసింప చేయాలి ఎందుకంటే వారికి జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది ఈ దినాలలో పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల లోపల ఆది కాండం నుంచి దిదియోపదేశం కాడం వరకు వాళ్ళన్నీ కూడా చదివి అప్పగించేయాలి వాళ్ళు అంతటి నాలెడ్జ్ ఇస్తారు యూదులు కాబట్టి ఏది కనిపెట్టినా దేశంలో యూదుల ద్వారానే బయటికి రావాలి తెలిసిన మనకందరికీ ప్రపంచ దేశాల్లో ఏది కనిపెట్టాలన్న ట్రైన్ దగ్గర నుంచి కరెంటు దగ్గర నుంచి ఎవరు ఏది కనిపెట్టారో వాళ్ళందరూ యూదులే కారణం చిన్నతనము నుంచి దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటున్నారండి మన దేవుని పేరే జ్ఞానము మరి ఈ రోజు నుంచి చిన్నది మీ పిల్లలకు ఒక మాదిరికరమైనటువంటి చిన్నదిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను మన బిడ్డల చేత దేవుని వాక్యాన్ని ధ్యానం చేయించే వారముగా కంఠస్థం చేయించే వారముగా ఇరవై నాలుగు గంటలు మంచి మాటలు బిడ్డలకు చెప్పాలి చూడండి ఈమె అతని అతని చావును కోరుకోవాలి అతని మీద కక్ష పడాలి అదే కనుక ఇంట్లో వాళ్ళు ఎవరైనా వీరికి హాని చేసినప్పుడు వాళ్ళు చనిపోవాలి వాళ్ళు పాడైపోవాలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళతో మీరు మాట్లాడకండి వాళ్ళు మనకు అన్యాయం చేశారు వాడితో నువ్వు మాట్లాడుకు నానమ్మ దగ్గరికి వెళ్ళకు తాతయ్య దగ్గరికి వెళ్ళకని నేర్పిస్తుంటారు చాలా మంది ఇంట్లో ఎందుకంటే నీకు ఏ ఆస్తి ఇవ్వలేదు అదిగో మామే వాళ్ళకి ఇచ్చేశారు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఈ పిల్లలకి చేదు ద్వేషం చిన్నప్పటి నుంచే లోపలికి వచ్చి వాళ్ళు ఎప్పుడు పాడైపోవాలా అని శత్రువుని గురించి చూస్తారు ఈ చిన్నదాని తల్లిదండ్రులు అటువంటి వారు కారు ఈరోజు తల్లిదండ్రులమైన మనకి మాదిరికరంగా ఉన్నారు వాళ్ళు ఈ చిన్నది ఆలోచన ఎలా ఉందంటే శత్రువు కూడా బాగుపడాలి నన్ను చెరపట్టి తీసుకొచ్చాడు అయినప్పటికీ అతను కూడా బాగుపడాలి అతడికి కూడా నా దేవుడు బాగు చేయాలి స్వస్థపరచాలని ఆలోచన కలిగి ఉందంట మరి ఆలోచనలతో మన బిడ్డల్ని కూడా పెంచాలి మీరు ఏం మాట్లాడుకుంటున్నారో బిడ్డల దగ్గర జాగ్రత్త ఈరోజు జ్ఞాపకం చేసుకోండి మీ చేదు వాళ్ళ మీదకి చిమ్మకండి దేవుని ధర్మశాస్త్రాన్ని అభ్యసింపచేయండి మందిర ఆవరణలో వాడు గడుపులాగున మందిరానికి తీసుకొచ్చేయండి సండే స్కూల్ మాత్రమే పరిమితం చేయండి నేను ఎప్పుడు మా సంఘంలో సంఘములో ఆరాధన జరిగినంతసేపు మా బిడ్డలందరూ ఉండాలి వాక్యం చెప్తున్నంతసేపు వాళ్ళు పిన్ డ్రాప్ సైలెంట్ అలాగే కూర్చుని ఉంటారు వన్ అవర్ నేను మాట్లాడతాను వన్ అవర్ చిన్న బిడ్డలు మూడు సంవత్సరాలు కాదు సంవత్సరం పిల్లలు కూడా అక్కడే కూర్చుని ఉంటారు అలా నేను ప్రభువుని అడిగాను ప్రభావా దేవుని మందిర ఆవరణలో నేను వాక్యం మాట్లాడొచ్చి ఉన్నప్పుడు అందరూ కూడా శ్రద్ధగా విన కృపనివ్వండి అని ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రార్థన చేస్తే అక్షరాల దేవుడు ఆ విధమైనటువంటి కృపావరం మా సంఘానికి ఇచ్చాడు దేవుడు చిన్న బిడ్డలందరికీ కూడా ఈ నాలెడ్జ్ అంతా వెళ్ళాలండి అదే వారిని కాపాడుతుంది అదే వారిని రక్షిస్తుంది గొప్పవారిగా వారిని నిలబడుతుంది ఈ అమ్మాయి ఎంత గొప్పదయ్యి ఉండాలో ఆ దేశంలో ఎంత స్వార్థికరాలు అయిపోయి ఉండాలో నయమాను దగ్గర ఇంకా సొంత కుమార్తె అయిపోయి ఉండాలి ఇంకా ఆ దేశంలో ఉన్నత స్థానంలో ఉండి ఉండాలి తర్వాత దినాలలో మనకి చరిత్ర ఆధారాలు ఏమీ లేవు కాబట్టి ఇటువంటి చిన్నదాన్ని ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రభువు మనకి కృపనిచ్చారు ఈ కొన్ని మాటలు దేవుడు మన మనవినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడైన దేవ ఈ చిన్న చిన్నద్వాని ద్వారా నాయన మేము గొప్ప కార్యాలని గొప్ప మాటల్ని నేర్చుకోవడానికి వాళ్ళ కృపనిచ్చే తండ్రి సహాయం చేయండి బైబిల్లో రాయించి ఉంచావంటే అటువంటి మాదిరికరమైన బిడ్డలు మాకు ముందు మాదిరికరంగా ఉన్నారు ప్రభా సహాయం చేయండి శత్రువుని ప్రేమించాలి మా దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పాలి అనే విషయాలు ఈ కుమార్తె ద్వారా తెలుసుకోవడానికి మీరు కృపనిచ్చారు ఇజ్రాయలు చిన్నది అని మాత్రమే రాయబడి ఉంది ఆ కుమార్తెను బట్టి నేను మేమంతా కొంత నేర్చుకోవడానికి కృపనిచ్చినందుకు వందనాలు వినుచున్న వారిని దీవించండి ఆశీర్వదించండి దిన దీవెనలతో నింపండి ఇది నా ఆశీర్వాదాలతో నింపమని ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరుడని ఎస్ శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థాన్ని సన్నిధిగా చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వెనియామగా అడిగి ప్రార్థించి వేడుకొనిచ్చు నామ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ